టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. గత నెల 27న కుప్పంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురై గత కొన్ని వారాలుగా ఆయన మృత్యువుతో పోరాడుతున్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి అత్యంత విషమం అంటూ ఈ ఉదయం నుంచే కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తారకరత్న ఇక లేరంటూ వైద్యులు ప్రకటించినట్టు తెలుస్తుంది. జనవరి 27న నారా లోకేష్ యువగలం పాదయాత్ర కుప్పంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తారకరత్న కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాదయాత్ర సాగుతుండగా తారకరత్న ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన కుప్పంలో కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పిఈఎస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా వేగవంతంగా తరలించారు. అప్పటి నుంచి తారకరత్నకు అక్కడే చికిత్స జరుగుతున్నది. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడు దాదాపు 45 నిమిషాల పాటు రక్త ప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంత భాగం డ్యామేజ్కి గురైనట్టు వైద్యులు గుర్తించారు. సంబంధిత నిపుణులు చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఓ దశలో తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత విదేశీ వైద్య నిపుణులనే బెంగళూరు రప్పించారు. అంతేకాదు, తారకరత్నను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తారంటూ నేడు ప్రచారం జరిగింది. కానీ అందరినీ విషాదంలో ముంచెత్తుతూ తారకరత్న తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు. గత 23 రోజులుగా ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన కృషి నిష్ఫలమైంది. తారకరత్న వయసు 40 ఏళ్ళు. ఆయనకు భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తె నిషిక ఉన్నారు. తారకరత్నది ప్రేమ వివాహం. వాళ్ళిద్దరి పెళ్లిని తారకరత్న వాళ్ళ నాన్నగారు, అలేఖ్య వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు. దానికి కారణం ఇద్దరు వేరువేరు కులాలు కావడమే. అంతేకాకుండా అలేఖ్యారెడ్డికి అప్పటికే ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడితో వివాహమై విడాకులు తీసుకుని ఉంది. అందువల్ల కూడా తారకరత్న ఇంట్లో వాళ్ళు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. అందువల్ల ఇద్దరూ కలిసి కొంతమంది మిత్రుల సమక్షంలో హైదరాబాద్ శివార్లలో ఉన్న సంగీ టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. తారకరత్న నందమూరి కుటుంబానికి చెందినవాడని అందరికీ తెలుసు. ఆ కుటుంబం ఎంత పెద్దదో మనకందరికీ తెలుసు. అయినప్పటికీ నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఆ పెళ్లికి వెళ్ళలేదు. అలేఖ్యారెడ్డి తరపున మాత్రం ఆమె చెల్లెళ్ళిద్దరూ ఆ పెళ్లికి హాజరయ్యారు. అలేఖ్యారెడ్డి ఏడుస్తుంటే తారకరత్న ఓదార్చరట, నీకైనా ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లికి వచ్చారు, నా తరపున ఒక్కరు కూడా రాలేదు. మాది ఎంత పెద్ద కుటుంబమో నీకు తెలుసు, కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని ఓదార్చరట. అయితే ఈ పెళ్లికి అలేఖ్యారెడ్డికి బాబాయ్ వరుసైన వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి మాత్రం చాలా సహాయం చేశారట. ఆ తర్వాత కొన్ని రోజులకు అలేఖ్యారెడ్డి వాళ్ళ నాన్నగారు మనసు కరిగింది, వాళ్ళిద్దరినీ చేరదీశారు. అయితే అలేఖ్యారెడ్డి కంటే కూడా తారకరత్న అలేఖ్యారెడ్డి వాళ్ళ ఇంట్లో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయారట. ఒకవైపు అలేఖ్యారెడ్డి వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళిద్దరిని ఆమోదించి తీసుకుంటే, మరోవైపు తారకరత్న వాళ్ళ నాన్నగారు నందమూరి మోహన కృష్ణ ససేమరా అని అన్నాడట. చివరికి తారకరత్న స్వంత చెల్లెలు రూప పెళ్లికి కూడా తారకరత్నకు ఆహ్వానం అందలేదు. అలా చాలా కాలం నందమూరి కుటుంబం తారకరత్నను దూరంగానే ఉంచింది. చివరికి తారకరత్న పుట్టినరోజును పురస్కరించుకుని అలేఖ్యారెడ్డి బాలకృష్ణ గారిని ఆహ్వానించిందట. ఆ విషయం తారకరత్నకు చెప్పలేదట. ఎందుకంటే ఒకవేళ బాలకృష్ణ రాకపోతే తారకరత్న అప్సెట్ అవుతాడని, ఒకవేళ వస్తే సర్ప్రైజింగ్గా ఉంటుందని అలేఖ్యారెడ్డి భావించిందట. చివరికి సర్ప్రైజింగ్గా బాలకృష్ణ వచ్చారు. అది చూసి తారకరత్న కన్నీళ్లు పెట్టుకున్నారట. అప్పటి నుంచి బాలకృష్ణ రాయబారం ద్వారా తారకరత్న తన కుటుంబంతో
కలిసి ఉంటున్నారు. ఇదిలా ఉంటే తారక రత్న 2002లో 1వ నంబర్ కుర్రాడు చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, విజేత, అమరావతి, నందీశ్వరుడు, ఎదురులేని అలెగ్జాండర్, మహాభక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంతా, దేవినేని, సారథి చిత్రాల్లో నటించారు. మొత్తం 23 చిత్రాల్లో హీరోగాను, విలన్గాను క్యారెక్టర్ రోల్స్ను పోషించి మెప్పించారు. ఆయన అమరావతిలో విలన్గా చేసిన పాత్రకు గాను ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. తారక రత్న ఎంతో సౌమ్యుడు, మృదుభాషి, ఎవరితోనూ ఎక్కువగా కలవడు, తన పనేదో తను చూసుకునే వ్యక్తి. అలాంటి తారక రత్నకు ఇలాంటి మృత్యువు రావడం అత్యంత విషాదకరం. ఆయన మృతికి మా ఛానల్ తరపున నివాళి అర్పిస్తున్నాం.